మరిచెట్టు మా పెదనాన్న అక్కడికి వచ్చి ఈ మరిచెట్టు ఎంతకాలం అవుతుంది పెదనాన్న అడిగితే ఒక 100 సంవత్సరాలు అవుతుంది దీనికంటే పెద్దది ఆ కొండ మీద ఉంది కానీ చాలా బాగుంటుంది ఒకవేళ ఎప్పుడన్నా కుదిరితే మీరు ఎల్లు రండి అని చెప్పాను ఎల్లు రండి అని చెప్పాడు అప్పుడు నేనేం చెప్పానంటే దానికి దారి తెలీదు అక్కడికి వెళ్ళాలంటే నాకు అంత దారి తెలీదు దారి తెలిస్తే కానీ వెళ్ళగలం మరి నువ్వేమైనా రాగలవు అంటే నేను రాలేను రా ఇక్కడ రావడమే సత్తాబాద్ వచ్చాను అన్నాడు అప్పుడు నేను ఒకటే చెప్పాను అక్కడ అందరూ విషాదాలు ఉన్నారు నాకేదో అదో ఏదో ఫీలింగ్ వచ్చింది 5 సంవత్సరాలు ఈ ప్లేస్ రాకుండా బతకుండమని చెప్పాను ఎక్కడికి శ్మశానానికి రాకుండా బతుకుండు నేనే ఓనర్గా హెలికాప్టర్ అని అక్కడ తీసుకెళ్తానని చెప్పాను అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పెద్దగా నవ్వారు ఏడ్చే ప్రదేశంలో పెద్దగా నవ్వారు ఎందుకు చెప్పమంటారా హెలికాప్టర్ అంటే ఏదో తిరణాల్లో కొనేసుకోడు అనుకున్నారు నేను అలా ఫీల్ అయ్యాను అనుకున్నారు తిరణాల్లో హెలికాప్టర్ కొనేసి మీ ప్రాణం తీసుకెళ్ళినా కానీ మా పక్కన మాయ ఎట్టగారం చేశాడు నేను కారు కొంటానన్నా అది ఎట్టగారం చేశారు నేను విమానం ఎక్కి విదేశాల్లో ఎంజాయ్ చేస్తానన్నా అది ఎట్టగారం చేశారు రెండు చే చూపించాను మూడో అవుతుందా అయితే అది అవ్వాలి అంటే ఒక వ్యక్తిగా ఏమి చేయలేం ఖచ్చితంగా కొందరు వ్యక్తులు సపోర్టింగ్ ఉంటే మాత్రం ఏదైనా చేయగలం అది చెయ్యాలి అంటే ఒక కొంతమంది మనకి ఎవరైతే అప్లై చెప్పారు యాక్టివ్ అప్లయన్స్ ఎవరున్నారో యాక్టివ్ లీడర్స్ ఎవరున్నారు వాళ్ళు ఏం చెప్తా చేసుకుంటే ప్రజెంట్ ఉన్నదానికంటే కిందకైతే ఎవడో పోడు ఉన్నదానికంటే కిందకి ఎవడో పోడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉంటాడు ఆ ఎదగడం కూడా ఆవిడ ఊహించుకోలేడు ఎలా ఎదగమన్నది అయితే ఎక్సెస్ సపోర్ట్ సిస్టమ్కి సేత్వంకి ఏం చెప్పాలి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పాలి ఎందువల్లంటే మా ఫ్యామిలీలో అతిగా లీస్ట్గా బతికేది మేమే ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా నన్ను చూసి పుల్లుకుంటుంది నానది అంటే తాపి పని చేసుకునేవాడు లేకపోతే ఇటుకులు మోసేవాడు మాలు వెళ్ళిపోవాడు ఈ సూట్ ఏంటి ఎవరు పెట్టి క్వారేటి ఎవరో ఏదో చేపిస్తున్నారు ఎంతకాలం చేస్తారు ఇప్పటికీ వాడు నమ్మలేకపోతున్నారు కళ్ళ ముందు జరిగినారు నమ్మలేకపోతున్నారు అయితే ఇక్కడ నేను ఒకటే చెప్పాను వాళ్ళకి మా ఊర్లో మూడే కార్లు ఉన్నాయి ఆ మూడు కూడా నెలకి ఒక రోజు రెండు రోజులు తీసి తుడిసేసి చిన్న చెడ్డ కట్టి చెడ్డ పెడతారు కారు కొనడానికి ముందు సెట్ల కట్టారు ఆ సెట్ల కట్టి సెట్ల కట్టి వారానికి ఒకరోజు శుక్రవారం మా ఊళ్ళో ఆ గుడి దగ్గర చేయడం కడగడం మళ్ళీ పట్టుకెళ్ళడం లోన పెట్టడం రోడ్లో వదిలేస్తున్నాను కారు బైక్ కూడా అలా వదలడం బాగుసేరం అయితే కారు రోడ్లో వదిలేస్తున్నాను దానికి కవర్ కప్పను తుండం ఏమి చేయను కారు అంటే నాకు దీంతో సమానం చాలా మంది సలహాలు ఇస్తున్నారు ఇది చూడొచ్చు కదా ఇది కడగొచ్చు కదా దీన్ని కవర్ కప్పచ్చు కదా షెడ్ కట్టచ్చు కదా అని మీకు ఇది ఏదో వింతలా ఉంది నాకైతే దీంతో సమానం చెప్తున్నాను దీంతో సమానం చెప్తున్నాను ప్రజెంట్ నేను ఒకటే డిసైడ్ అయ్యాను గురిజులు 5 ఉన్నారు ఈ 5 ఏం చెప్తుంది ఇప్పుడు ప్రజెంట్ పైకి కింద దూకేమన్నా దూకేస్తాను ఎందువల్లంటే అక్కడి నుంచి దూకితే డైమండ్ అవుతాయేమో డైమండ్ అవుతావేమో దూకెత్తే అవుతావేమో పోతా ఉంటా పక్కన పెడితే అవుతావేమో ఇదే ఉంది నా మనసులో అంతా మీరు కూడా 4 డిసైడ్ అయితే అతి తక్కువ టైంలో డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకు మీరెవ్వరూ ఓనే ఏమి చేయలేరు అందుకు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏం చెప్తా చేయండి ఆ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే తెలిసిన ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏసీఆర్లో కూర్చొని ఇక్కడ డ్యాన్స్ చూడమని చెప్తుంది చూడాలా చూడాలా ఇదే చేయాలి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఇదే చెప్తుంది ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ఏ విధంగా ఫంక్షన్ జరిగినా తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడే మనం చేసే పని నేను అదే చేస్తున్నాను ఇంకెంతకంటే ఇంకేం చేయడం లేదు ఎక్కడ మీటింగ్ జరిగినా నాకు తెలుసు తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఆడికి ఇష్టమైతే రావడం ఇష్టమైతే పోరా అంతే అలానే నువ్వు రారా బాబు నువ్వు లేకపోతే నాకు బతకలేదు ఇలాంటి ఏమీ లేదు వస్తే రా లేకపోతే లేదు వస్తే నాకులా కారు పెట్టా నాకులాగా బయట చేసేలా వచ్చి ఎంజాయ్ చేస్తాం నాకులాగా మంచి మంచి ప్లేసులు తిరిగి లైఫ్ స్టైల్ మార్చుకుంటావు ఇది మాత్రం పక్కగా ఉంది వస్తే నీకు అన్నీ జరిగితే లేకపోతే నువ్వు ఇలాగే ఎడతావు అని చెప్తున్నావు మొక్క మీద అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది నువ్వు ఫస్ట్ ఎన్వాల్ అయ్యావు లాస్ట్లో ఉంటే
వ్యక్తికి ఏమీ అవ్వదని చెప్తున్నారు. లాస్ట్ అంటే లాస్ట్ అనే పదం ఎలాగొస్తుందంటే ఇండియా మొత్తం అర్థమైపోవాలి. ఇండియా మొత్తం అర్థమైపోవాలి. మళ్ళీ ఒక ఆడమగన మొదలైపోతుంది. ఇండియా మొత్తం అర్థమైపోవాలి. ఆ రోజు మాత్రమే ఆగుతుందేమో అనుకున్నాను. ఒక ఆడమగన ఖచ్చితంగా మళ్ళీ మొదలైపోతుంది. చెప్తావు ఇది జరుగుతుందా? ఇండియా మొత్తం అర్థమైపోతా? అవును కదా. చాలా మంది ఇదే చెప్తున్నారు. ఆడి ఆడికి ఊడిపోయేది ఏమి లేదు కానీ ఆడు పోవాడు కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నవాడు రేపు బతుకుతాడో పోతాడో తెలీదు. 19 సంవత్సరాల నుంచి వేల మంది లైఫ్ స్టైల్ మార్చుతూ కోట్లలో టర్న్ ఓవర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్తో బిజినెస్ చేస్తున్న కంపెనీని ఇది ఉంటుందా ఊడతదా? ఇది పోతే నాకేం పోతుంది? వచ్చి పోతే ఇప్పుడు ఆడి పోయేదే లేదు. ఒక 10,000 పెట్టి ఒక ప్యాకేజ్ కొనుక్కుంటే ఐటమ్ పెట్టుకు వచ్చేస్తుంది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. అయితే ఇప్పుడు ఒకటే ఒకటిగా ఏమి చేయను. అయితే నేను చెప్పేది జస్ట్ ఇంకా మాట్లాడి ఆపేస్తున్నా. ఒక వ్యక్తి సైకిల్ తప్పితే ఎంతమంది తీసుకెళ్ళచ్చు? ఇద్దరిని కూడా కష్టం. ఆ వ్యక్తి అప్పొస్తే దిగేసి తోసుకోవాలి. ఇద్దరిని తీసుకెళ్ళాం సార్. ఒకడే మరీ పెద్ద అప్పొస్తే తోసుకొని వెళ్ళాలి. బైక్ అయితే అతనితో పాటు ఇంకొకరు తీసుకెళ్ళగలరు. కారు నలుగురు, బస్సు 40 మంది, ట్రైన్ కొన్ని వేల మంది. ఇది అన్నట్లే నడిపించుకోడు ఒకడే డ్రైవర్. ఒక వ్యక్తే ట్రైన్ నడుపుతాడు, కారు నడుపుతాడు, బైక్ నడుపుతాడు, సైకిల్ నడుపుతాడు. కానీ ఇక్కడ పని మారిందా లేదా? పని మారిందా లేదా? మారిందా? సైకిల్ దొక్కాలా, బైక్ దొక్కాలా, కారు దొక్కాలా, లేదా బస్సా, ట్రైనా? ఏదనేది డిసైడ్ చేసుకోవాల్సింది మంది. ఎవరు వచ్చి చెప్పరు.